హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పనాస్ బాస్కెట్. యాక్చువల్గా ఈ వీడియోలో మీతో నేను ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మోస్ట్లీ ఇది అందరికీ తెలిసిందే, బట్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మేము చెన్నై నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తున్నామండి, అంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్గా ఒక 2 అవర్స్ ముందు రమ్మన్నారు ఎయిర్పోర్ట్కి. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే ఉంది కదా 26th, సో దానికి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫర్ సెక్యూరిటీ పర్పస్ అన్నట్టుగా. ఇంకొక 1 అవర్ అంటే టోటల్గా 3 అవర్స్ ముందు రమ్మన్నారండి. సో మేము 3 అవర్స్ ముందుగానే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇలాగా ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి గేట్ అంటే డొమెస్టిక్ 1, 2 అలాగ ఉంటుందండి గేట్స్. సో మాది డొమెస్టిక్ 1 అన్నమాట. సో మేము ఆ గేట్ నుంచి ఫస్ట్ మనం టికెట్స్ అలా ఏదన్నా మన ప్రూఫ్స్ చూపించేసి మనం నార్మల్గా లోపలికి వెళ్ళిపోతాము. అయితే మనం మెయిన్గా బోర్డింగ్ పాస్ తీసుకోవాలండి. అయితే ఈ బోర్డింగ్ పాస్ అనేది నార్మల్గా మనకి 48 అవర్స్ ముందుగానే మనకు ఓపెన్ అయిపోతుంది. మనం కావాలనుకుంటే మన మొబైల్ అయినా తీసుకొని నెక్స్ట్ ఏదైనా ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇన్ కేస్ మనం అక్కడ తీసుకోలేదనుకోండి, మనం ఇలాగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా మనకి అక్కడక్కడ ఒక సిస్టమ్ లాగా ఉంటుందండి, అక్కడైనా మనం బోర్డింగ్ పాస్ అనేసి తీసుకోవచ్చు. సో ఇలాగా బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్న తర్వాత మనకి దాంట్లో గేట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ఏ గేట్ నుంచి మనకి మన ఫ్లైట్ వస్తుంది అలాగా డీటెయిల్స్ అంతా ఉంటాయండి. సో మాకు వచ్చేసేసి 13th వచ్చింది. సో మేము 13th గేటు. సో దానికన్నా ముందే ఏంటంటే మనం ఇది డొమెస్టిక్ ఫ్లైట్కి వచ్చేసి 15 కేజెస్ అంటే పర్ హెడ్ 15 కేజెస్ వెయిట్ అన్నట్టు ఇచ్చారండి. సో మేము 2 మెంబర్స్ కాబట్టి మాకు 2 బ్యాగ్స్ 30 కేజెస్ అలాగే మన హ్యాండ్ లగేజ్ అనమాట. అంటే ఈ హ్యాండ్ లగేజ్ని వచ్చేసి మనకి ఫ్లైట్లో అలౌ చేస్తారు. సో అది వచ్చేసేసి ఒక్కొక్కరికి 7 కేజెస్ అనమాట, అంటే టోటల్గా 14 కేజెస్ ఇచ్చారనమాట. అయితే లక్కీలే అండి, మాకు కరెక్ట్గా అంటే వెయిట్ అనేది ఎక్కువేం లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇన్ కేస్ మనకి ఆ వెయిట్ అనేది అంటే లగేజ్ వెయిట్ ఉంది కదా, సో ఇన్ కేస్ 1 కేజీ అయినా సరే ఎక్కువ ఉండిందంటే మనకి 500 రూపీస్ అండి పర్ కేజీ ఛార్జ్ చేస్తున్నారు. సో మందైతే మాత్రం కరెక్ట్గా సరిపోయింది, సో మేమేం పే చేయలేదు అక్కడ. తర్వాత మనం ఇలాగా ఆ లగేజ్ని అంతా చెక్ చేసేసి తర్వాత మన హ్యాండ్ లగేజ్ మాత్రం మన చేతిలో తీసుకొని వెళ్ళిపోతామండి. అక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మన హ్యాండ్ లగేజ్ ఉంది కదా, దాన్ని కూడా మనం చెక్ చేస్తారు. సో ఇలాగా హ్యాండ్ లగేజ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా మన గేట్ ఉంటుంది కదా మన ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్ళేసి మనం ఇంకా కూర్చోవచ్చు. మనకేంటంటే ఇప్పుడు ఫ్లైట్ వచ్చే ముందు మనకి ఆల్రెడీ అనౌన్స్ చేస్తారండి, సో అంతవరకు మనం నార్మల్గా మన పాటికి మనం కూర్చోవచ్చండి. సో మాదంతా ఇలాగ ఎంత కంప్లీట్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి మా లగేజ్ కానీ అంతా చెకింగ్ కానీ నార్మల్గా అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ కేస్ మీరు కానీ బోర్డింగ్ పాస్ కానీ తీసుకోకుండా ఉంటే ఇక్కడ అంటే ఈ వెయిట్ చెక్ చేస్తారు కదా, అక్కడైనా తీసుకోవచ్చండి. అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ బోర్డింగ్ పాస్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే మనకు అనుకోండి నార్మల్గా మనం ఫోన్లోనే చేసి పెట్టుకోవచ్చు, బట్ ఇది మాత్రం సాఫ్ట్ కాపీ కాదు, మనం జెరాక్స్ కాపీ అంటే హార్డ్ కాపీలాగా ఉండాలండి. అయితే టికెట్ మాత్రం మనకి సాఫ్ట్ కాపీ అయినా సరిపోతుందండి. సో ఇది మనకి బోర్డింగ్ పాస్ గురించి ఇన్ఫర్మేషన్. అయితే మాకు ఇంకా ఫ్లైట్కి 2 అవర్స్ టైం ఉందండి, సో అంత లోపల అక్కడ ఏదైనా షాపింగ్ చూద్దామనేసి ఇలా వచ్చేసాము. ఫస్ట్ ఏదైనా కాఫీ తాగుదామనేసి ఇక్కడికి వచ్చామండి. అయితే నార్మల్గా షూట్ చేశాను, అంటే ఇక్కడ రేట్స్ ఎలా వస్తాయి అనేసి చూడండి. ఇలాగా వెజ్ పఫ్ 200 అలాగా రేట్స్ అయితే మాత్రం చాలానే ఎక్కువ అనిపించాయి నాకు, నాకైతే అనిపించింది ఎక్కువ అనేసి. కాఫీ వచ్చేసి 200 అండి. తర్వాత మేము కాఫీ తాగేసేసి నార్మల్గా ఇంకేదన్నా క్లాతింగ్ సైడ్ అని చెప్పేసి వెళ్ళామండి. అంటే జస్ట్ విండో షాపింగ్, మేమైతే ఏమి పర్చేస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఫ్లైట్ టైం అయిందండి, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో మనం ఇలాగా మన గేట్ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మన టికెట్ అది అడుగుతారు. సో మన టికెట్స్ చూపించేసి మనం నార్మల్గా ఆ గేట్ నుంచి బయటకు వెళ్తే, సో మనకి ఫ్లైట్ అనేది కరెక్ట్గా అంటే పక్కనే ఉండదండి, కొంచెం లాంగ్గా కూడా ఉంటుంది. సో అందుకని వాళ్ళు దానికి మనకి వెహికల్స్ అనేది అరేంజ్ చేస్తారు. సో అక్కడ మాకు ఒక బస్సు ఉండిందండి, సో మేమందరం ఇలాగా మా బస్సులో కూర్చున్నాము.
జస్ట్ ఎక్కువసేపే ముందు ఒక టూ త్రీ మినిట్స్ అంతే ఈ బస్సు వచ్చేసి మనము డైరెక్ట్గా మన ఫ్లైట్ ఎక్కడుందో అక్కడ స్టాప్ చేసేస్తానండి. అయితే నేను ఇలాగ టూ త్రీ మినిట్స్ గ్యాప్లో అంతా కవర్ చేశానండి. చూడండి ఇలాగ ఈ బస్సు మేము ఎక్కిన బస్ అండి. ఈ పక్కన అంతా చూడండి అలాగే వెహికల్స్ అనమాట, అంటే ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారో దాన్ని బట్టి ఏదన్నా ఒక వెహికల్ని అరేంజ్ చేస్తానండి. మేము అది ఇంటికి ఒక వెహికల్, సో చూడండి దానికి సంబంధించిన వెహికల్స్ అంతా, అంటే ఏ వెహికల్ మీద ఇంటితో అలాగా నోట్ చేసేసి ఉంటారండి. చూడండి ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ ఆల్రెడీ ల్యాండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మేము మా ఫ్లైట్ దగ్గరికి రీచ్ అవుతున్నామండి. చూసారా అక్కడ ఉంది కదా, అదేనండి ఇప్పుడు మేము ఎక్కబోయే ఫ్లైట్. సో మేము ఇక్కడ ఫ్లైట్ దగ్గర కూడా రీచ్ అయిపోయాం. ఇండిగో ఫ్లైట్ అండి అది. సో ఇప్పుడు దిగేసేసి ఇంకా నార్మల్గా ఫ్లైట్ వచ్చేసేసి ఆగిందండి. ఇక్కడ మళ్ళీ మనకి చెక్ చేస్తారండి, అంటే మనం వీళ్ళకి ఇక్కడ టికెట్స్ మనవి చూపించాలన్నమాట. సో ఇదంతా చూపించిన తర్వాత నార్మల్గా మనం ఇంకా ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయిపోవటమేనండి. ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత నార్మల్గా మనకి సీట్ నెంబర్స్ అలాట్ చేసుకుంటారు కదా, సో మనం సీట్లో అంటే ఎవరికి అలాట్ చేసిన సీట్లో వాళ్ళు కూర్చుంటే సరిపోతుందండి. మేము ఆల్రెడీ మా సీట్స్లో మేము కూర్చుండిపోయాము. అయితే నేను ఫ్లైట్ లోపల కొంచెం షూట్ చేశానండి. మీకు కనుక ఓపిక కానుంటే నార్మల్గా మీరు ఇక్కడ ఫోన్స్ స్విచ్ ఆఫ్ అలాంటివి ఏమి ఉండదండి, నార్మల్గా మనం షూట్ చేసుకుంటే సరిపోతుంది. పక్కన అట్లా విండోస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి చూస్తుంటే మనకి క్లౌడ్స్ అంతా బాగా కనిపిస్తాయి. ఇలా జరిగిందండి మా జర్నీ. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.